హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన వీడియోలో నెల్లూరు పప్పుల్స్ ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాము సో ఇదేం పెద్ద ప్రాసెస్ అయితే కాదండి చాలా చిన్న ప్రాసెస్ త్వరగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మనమైతే ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి మనకు కావాల్సిన కందిపప్పు వేసుకొని నీట్గా అయితే కడిగేసుకోవాలండి సో ఆ కడిగిన నీటిని అయితే నేనైతే నేను పెంచే చెట్లకి అయితే పోసెస్ వచ్చేసానమాట ఎందుకంటే చెట్లు కూడా ఎండాకాలంలో మనతో పాటు బతకాలి కదండి అందుకే నేను కిచెన్లో నుంచి ఏం వేస్ట్ వాటర్ వచ్చినా కూడా వాటిని అయితే వేస్ట్గా పడేయకుండా చెట్లకైతే వేస్తాను సో ఇదైతే మంచి హ్యాబిట్ అని నేను అనుకుంటున్నాను వాటర్ అనేది ఎప్పుడు వేస్ట్ చేయొద్దండి సో వేస్ట్ అవ్వాల్సి వచ్చిన వాటర్ని కూడా ఎలాగ రీయూజ్ చేసుకోవాలా అనేలాగే ట్రై చేయండి సో మనకైతే చిన్న చెట్లైనా పెంచుకోవడానికి ట్రై చేయండి ఎంత చిన్న ఇల్లు అయినా సరే చిన్న కుండీలు పెట్టుకోనన్నా కొన్ని చెట్లన్నా పెంచు ట్రై చేయండి సో మనకి ఎలాగో వాటర్ అనేది వేస్ట్గా వస్తూనే ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే మనకి చెట్లు కూడా ఈజీగా పెంచుకోవచ్చు సో ఇదైతే నా చిన్న సజెషన్ అండి అందరూ చేయలేరు కానీ చేసే వాళ్ళకి చెప్తున్నాను నెక్స్ట్ అయితే మనం ఇంకా పప్పు ఎలా తయారు చేయాలో చూసేద్దామా ఇంకా మనం కడిగి పెట్టుకున్న కందిపప్పులోకి టమోటాలు కొన్ని ఎండుమిర్చి కొన్ని కడిగేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలండి దాంట్లోకే కొంచెం పసుపు అయితే వేసేసి మనకి సరిపడినన్ని వాటర్ అయితే వేసుకోవాలి సో ఇక్కడ ఒక చిన్న టిప్ అండి మనకి కుక్కర్లో పప్పు అయితే ఉడికించేటప్పుడు మనం కానీ కొంచెం నూనె కానీ వేసి కుక్కర్ పెట్టేసినట్లయితే మనకి కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు వాటర్ అనేది మనకి బయటకైతే రాదండి సో ఇదైతే చిన్న టిప్ మనకి ఇంకా ఇవన్నీ వేసేసిన తర్వాత కుక్కర్ క్లోజ్ చేసేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేదాకా పెట్టుకొని విజిల్స్ అన్నీ వచ్చాక మనం కుక్కర్ మూత ఓపెన్ చేసేసి దాంట్లోకి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలండి నేనైతే కళ్ళుప్పు వాడుతున్నాను దాంట్లోకి చింతపండు కూడా కొంచెం వేసుకొని మనము ఆ వాటర్ అంతా పక్కకు తీసేసి ఓన్లీ పప్పు మాత్రమే ఎనిపేసుకోవాలండి మెత్తగా ఎనుక్కున్న తర్వాత పక్కకు తీసిన అయితే మనం మళ్ళీ ఆ పప్పులోకే కలిపేసుకోవాలి సో మనకి ఎంత నీళ్ళగా ఉంటే పప్పుచారు అంత టేస్ట్గా ఉంటుందండి సో మనకైతే ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు పప్పుచారుకి ఇదైతే నెల్లూరు పప్పుచారా మేమైతే పప్పుల్స్ అని అంటాము నెల్లూరు పప్పుల్స్ సో చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి పప్పు చారేసుకొని వేసుకొని మనం కానీ ఎండు చేపన్నా చికెన్ వేపుడన్నా చేసుకొని కలిపి తింటే ఉంటుంది అసలు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది సో ఎవరన్నా తినేవాళ్ళు ఉంటే నాన్ వెజ్ ట్రై చేయండి సో మనమైతే ఇంకా పప్పుచారుకి పోపు అయితే వేసేసుకున్నాము ఇంకొక పాత్ర పెట్టేసి దాంట్లోకి కొంచెం నూనె అయితే వేసేసి పోపు దిన్సులన్నీ వేసేసుకోవాలండి నేను దీంట్లోకి ఆవాలు జీలకర్ర మినపప్పు కొంచెం పచ్చన్నపప్పు కొన్ని మెంతలు అయితే వాడతాను సో అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి తెల్లగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేస్తాను అనమాట కావాలంటే దంచి కూడా వేసుకోవచ్చు నేనైతే కట్ చేసేసి వేసేస్తానండి అవైతే కొద్దిసేపు అయితే వేయించుకోవాలి సో అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి కొన్ని ఎండుమిర్చి కూడా వేసేసి అది కొంచెం బాగా వేయించుకోవాలి సో ఎండుమిర్చి తెల్లగడ్డల వల్లే మనకి చాలా ఫ్లేవర్ అనేది వస్తుందండి మంచి ఫ్లేవర్ సో ఇవి మాత్రం స్కిప్ చేయొద్దు ఖచ్చితంగా వేయండి సో అవి కొంచెం వేగిన తర్వాత మనకి సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయలని అయితే వేసుకొని కొద్దిసేపు అయితే వేయించుకోవాలి దాంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై అయితే చేయాలండి సో ఇవన్నీ కలిపే మనకి పప్పుచారుకి ఫ్లేవర్ అనేది మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మా ఛానల్ని కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే వంటరాని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మనమైతే ఈ ఆనియన్స్ని బాగా వేయించుకోవాలండి ఎలా అంటే మనకి అవి వేగుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ అనేది మనకే తెలుస్తుంది సో కొంచెం డార్క్గా అయ్యే వరకు మనమైతే వేయించుకోవాలి అంటే ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్గా టర్న్ అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట ఎందుకంటే అలా వేగితేనే అది మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది సో మీరు చేస్తేనే మీకు ఆ ఫీల్ అనేది వస్తుంది అనమాట పోపు బాగా వేగిన తర్వాత మనమైతే చారు అయితే ఈ పోపులోకి అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇంకా వేసిన వెంటనే మనం కానీ మూత కానీ క్లోజ్ చేసామంటే మనకి ఫ్లేవర్ బయటకు వెళ్ళిపోకుండా కూరలోనే ఉంటుందన్నమాట సో నేనైతే నార్మల్గా వేసేసాను ఇంకా ఇది కొంచెం కలుపుకొని మనమైతే ఉప్పు కారం చూసుకోవాలండి ఏమన్నా తక్కువైతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేనైతే కరెక్ట్గానే వేశాను సరిపోయింది ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం అయితే నేను కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేశానండి ఇది వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు అది మన ఇష్టం అనమాట ఇది జస్ట్ ఆప్షన్ అండి వేసే వాళ్ళు వేయచ్చు లేకపోతే అవసరం లేదు నార్మల్గా మా అమ్మమ్మ వాళ్ళు ఏమన్నా పప్పు చేస్తే అసలు వేయరనమాట అది అయినా అంత టేస్ట్ వస్తుంది మేము ఇన్ని యాడ్ చేసినా కూడా టేస్ట్ అనేది చేంజ్ అనేది అవుతుందన్నమాట సో నేను కొంచెం మంచిగా ఫ్లేవర్ యాడ్ చేద్దామని కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేశాను తర్వాత బాగా కలుపుకొని అది కొంచెం ఉడికిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసి కొద్దిసేపు అయితే కూరని మరగనివ్వాలండి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది సో ఈ పప్పుచారు అన్నం ఇంకా చెప్పాను కదండి ఏదైనా ఫ్రైలోకి మనము అన్నంతో పెట్టుకొని తిన్నామంటే టేస్ట్ అయితే అద్దరిపోతుందనమాట ఫైనల్గా ఎంతో ఈజీగా అయిపోయే నెల్లూరు పప్పులుస్ రెడీ